రాజాసింగ్ ఇంటి రెక్కీ కేసులో కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు రంగంలోకి దిగారు. రాడికల్ లింక్స్ కోసం సీఐ సెల్ టీమ్స్ ను రంగంలోకి దింపారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్. ఉగ్ర లింకులు స్లీపర్ సెల్స్ కోణంలో సీఐ సెల్ విచారిస్తోంది. బోరబండలోని ఖాజా ఇంట్లో 3 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ముంబైలో వీడియోస్ పంపిన వ్యక్తి వివరాలను సేకరిస్తున్నారు. ఇద్దరి నిందితుల మొబైల్స్ డేటాను పోలీసులు రికవరీ చేశారు. రాజాసింగ్ ఇంటి రెక్కి కేసులో కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు రంగంలోకి దిగారు. రాడికల్ లింక్స్ కోసం సీఐ సెల్ టీమ్స్ ను రంగంలోకి దింపారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్. ఇది విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రాజాసింగ్ ఇంటి రెక్కి కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులను రంగంలోకి దింపి ఈ కేసుని విచారణ జరిపిస్తా ఉన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్. దీంట్లో ఉగ్ర లింకులు, స్వీపర్ సెల్స్, రాడికల్ లింక్స్ ఏవైనా దాగి ఉండవచ్చా, వీళ్ళు ఏ ఉద్దేశంతో రాజాసింగ్ ఇంటి రెక్కిని నిర్వహించారనే దానిపై కూడా ఈ లింకులన్నీ కూడా బయటపెట్టేందుకే ఈ శాఖకు చెందినటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులను సీన్ లోకి దింపి మంగళాట పోలీస్ స్టేషన్ కి పంపించినట్టుగా తెలుస్తోంది. గత 24 గంటలుగా సిఐ సెల్ పోలీసులు రంగంలోకి దిగి వీరి వ్యక్తిగత మొబైల్స్ అన్నిటిని కూడా స్వాధీనపరచుకుని దాని ద్వారా డేటా అంతా కూడా రికవరీ చేసినట్టుగా సమాచారం అందిస్తుంది. వీరు ఏ సంస్థకు పనిచేస్తా ఉన్నారు, ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారు, వీరు రాజాసింగ్ ఇంటి రెక్కీకి నిర్వహించడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటి, ముంబైలో పంపిన వీడియోస్ రిసీవ్ చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు, అతన్ని ఆదేశించడం కారణంగానే వీళ్ళు రాజాసింగ్ ఇంటికి వచ్చి రెక్కి నిర్వహించారనే ఒక కోణంలో కూడా పూర్తి స్థాయిలో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగి ఈ కేసుని విచారణ జరిపిస్తా ఉన్నారు. నిన్న ఈ బోరబండకు చెందినట్టు కూడా పోలీసులు సోదాలు నిర్వహించినప్పుడు దాంట్లో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి నిందితుడు ఖాజా ఇంట్లో 3 కత్తులు పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఈ 3 కత్తులు ఇతను ఇంట్లో పెట్టుకొని ఏ ప్లాన్ చేయబోయాడు, ఎందుకు ఈ కత్తులని ఇతను ఇంట్లో భద్రపరుచుకున్నాడు అనే ఒక కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఏ సంబంధం లేకపోతే కత్తులు ఇంట్లో పెట్టుకొని వ్యక్తుల ఇంటిని రెక్కి నిర్వహించి ఆ వీడియోలు ముంబైలో ఉన్నటువంటి వ్యక్తికి పంపిస్తా ఉన్నారనే దానిపై కూడా రాజాసింగ్ దీని ఆరోపణలు చేపట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి, పోలీస్ శాఖ ఇమీడియట్ గా అన్ని కోణాల్లో ఈ కేసుని విచారణ జరిపించి వీరు ఎవరు పంపితే ఇక్కడికి వచ్చి ఈ రెక్కి నిర్వహించారో ఆ పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా బయటపెట్టాలి అంటూ మాత్రం రాజాసింగ్ డిమాండ్ చేయడం జరిగింది. ఈ కేసు ఇప్పటికీ 3 రోజు కావస్తా ఉంది. కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత ఏవైనా ఉగ్ర లింకులతో వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయనే ఒక కోణంలో విచారణ చేపడతా ఉన్నారు. ఈ కత్తులని ఇంట్లో పెట్టుకొని వీళ్ళు ఎలాంటి పథకాలకు పాల్పడతా ఉన్నారు, ఎలాంటి ప్లానింగ్స్ తో ఉన్నారు వీళ్ళు, గతంలో వీరికి ఏమైనా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయా, ఎవరినైనా అని హత్య చేయడం కానీ, అటెంప్ట్ మర్డర్ చేయడం కానీ, బెదిరింపులకు, ఎక్స్ట్రాక్షన్స్ కి పాల్పడడం కానీ, ఏవైనా ఉగ్రవాద సంస్థలకు పనిచేయడం కానీ, లేదా ఉగ్రవాద సంస్థలకు స్లీపర్ సెల్స్ గా పనిచేసినటువంటి అనుభవం వీరికి ఏదైనా ఉందా అనే ఒక కోణంలో కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు, మంగళాడ్ పోలీసులు ఈ కేసుని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ విచారణ చేపడతా ఉన్నారు వైశాలి. అయితే అనుమానితుల ఫోన్ లో చీకోటి ప్రవీణ్ ఫోటోను కూడా ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఆ దిశగా ఏమైనా విచారణ చేస్తున్నారా? బీజేపీ తెలంగాణలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు హిందుత్వం కోసం, హిందూ ఆలయాల కోసం, హిందూ ధర్మం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులు, ప్రతిసారి దేశంలో, రాష్ట్రంలో ఎలాంటి వివాదం జరిగినా వారి అభిప్రాయాన్ని ధైర్యంగా వెల్లడించేటువంటి వ్యక్తులు చీకోటి ప్రవీణ్, రాజాసింగ్ కాబట్టి గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటికి సమీపంలో ఈ ఇద్దరు వ్యక్తులు అక్కడ అనుమానాస్పదంగా తిరిగినటువంటి వెంటనే వారి సిబ్బంది అనుమానం వచ్చి ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత మొబైల్ ని పరిశీలించగా దాంట్లో చీకోటి ప్రవీణ్ ఫోటోలు ఉండడము, రాజాసింగ్ ఫోటోని వీళ్ళు స్టేటస్ గా పెట్టుకోవడము, రాజాసింగ్ ఇంటిని క్యాప్చర్ చేసి దాన్ని స్టేటస్ కిందకి పెట్టుకోవడము, బోరబండకు చెందినటువంటి మరో బీజేపీ నాయకుడి యొక్క ఫోటోని పెట్టుకోవడము, అంతా బీజేపీ నాయకులని హిందుత్వ సమాజం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తుల ఫోటోలను పెట్టుకొని ఏం చేయాలనుకున్నారు, ఎవరి డైరెక్షన్ లో వీరిద్దరూ ఇక్కడ చేరుకొని రెక్కి నిర్వహించి ఇవన్నీ కూడా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడతా ఉన్నారు, వీళ్ళు ఏమైనా అసాంఘిక కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా, వీళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఎప్పటి నుంచి వీళ్ళు ఈ రకంగా రెక్కీలు నిర్వహించి వ్యక్తుల యొక్క ఫోటోలను సేకరిస్తా ఉన్నారనే అన్ని కోణాల్లో కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు వాళ్ళ మొబైల్స్ ని స్వాధీనపరుచుకుని ఆ డేటా రికవరీని అంతా కూడా ఇప్పటికే పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా గతంలో ఎవరైనా
హైదరాబాద్ కి చెందినటువంటి బీజేపీ నాయకుల యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి వేరే వాళ్ళకు షేర్ చేశారన్న ఒక అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా క్లారిటీ తీసుకునేందుకే పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తా ఉన్నారు. ముంబైలో వీడియోలు ఒక వ్యక్తికి షేర్ చేశారంటూ రాజా సింగ్ ఏదైతే నిన్న మీడియా ముఖంగా తన ఒక వీడియో రిలీజ్ చేశాడో ఆ కోణంలో కూడా పోలీసులు ముంబైలో రిసీవ్ చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు, అతనికి ఎందుకు పంపారు, వీళ్ళు ఏమేం పంపారు, ఎప్పటి నుంచి పంపుతా ఉన్నారు, ఎవరెవరి ఫోటోలు వీడియోలు పంపుతా ఉన్నారనే ఒక కోణంలో కూడా ముంబైలో ఉన్నటువంటి వ్యక్తి వివరాలన్నీ కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అన్ని ఆరా తీస్తా ఉన్నారు. వైశాలి,